చార్ధామ్ యాత్రలో భక్తులు మొదట యమునోత్రిని సందర్శించాక తర్వాత రెండో ధామమైన గంగోత్రిని సందర్శిస్తారు. ఇది నాలుగు ధామాలలో అత్యంత సులువుగా దర్శించుకునే ధామం. ఇంతకు ముందటి వీడియోలో యమునోత్రి గురించి పూర్తి సమాచారం ఇవ్వడం జరిగింది. మీరు గనక చూడకపోతే క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పక చూడండి. యమునోత్రి దగ్గర బస చేయవలసిన ప్రదేశంగా జానకీ చెట్టి అని గత వీడియోలో చెప్పడం జరిగింది. ఇక్కడి నుండే గంగోత్రికి మన ప్రయాణం మొదలవుతుంది. జానకీ చెట్టి నుండి బార్కోట్, అక్కడి నుండి ధరాసు, అక్కడి నుండి ఉత్తరకాశీ, తర్వాత గంగనాని, హర్సిల్, భైరన్ ఘాటి, గంగోత్రి. ఈ రూట్ మ్యాప్ యొక్క మొత్తం దూరం దాదాపు 220 కిలోమీటర్. బస్సు ద్వారా కానీ లేదా మీరు మాట్లాడుకున్న మీ వెహికల్ ద్వారా కానీ వెళ్ళవచ్చు. మన వెహికల్ గంగోత్రి వరకు వెళ్తుంది. ఎటువంటి ట్రెక్కింగ్ చేయవలసిన అవసరం లేదు. భక్తులు ఇప్పుడు మనం చెప్పుకున్న మార్గంలో మూడు ప్రదేశాలలో స్టే చేస్తారు. అందులో మొదటిది ఉత్తరకాశీ, రెండవది హార్సిల్, మూడవది గంగోత్రి. ఇప్పుడు మొదటిదైన ఉత్తరకాశీ గురించి మనం తెలుసుకుందాం. ఉత్తర దిక్కులో ఉన్న కాశీ అని దీని అర్థం. ఉత్తరకాశీ భాగీరథి నది ఒడ్డున ఉన్న పట్టణం. ఇది యమునోత్రి నుండి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి యమునోత్రి నుండి చేరుకోవడానికి దాదాపు 4 గంటల సమయం పడుతుంది. ఇది ఒక జిల్లా కేంద్రం కావున భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు ఇక్కడ లభిస్తాయి. కావున ఎక్కువ మంది ఇక్కడే బస చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఉత్తరకాశీలో చూడడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. మొదటిది కాశీ విశ్వనాథ మందిరం, రెండవది శక్తిమాత మందిరం, మూడవది మనేరి డ్యామ్. ఈ డ్యామ్ ఉత్తరకాశీ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ బస చేసిన తర్వాత మరుసటి రోజు భక్తులు ఉదయం ఇక్కడి నుండి గంగోత్రికి వెళ్తారు. ఇక్కడి నుండి గంగోత్రికి దూరం 100 కిలోమీటర్లు. ప్రయాణ సమయం దాదాపు 4 గంటలు. గంగోత్రి దర్శనం తర్వాత భక్తులు తిరిగి ఉత్తరకాశీకి వచ్చి రాత్రి ఉత్తరకాశీలోనే బస చేస్తుంటారు. ఇక స్టే చేయడానికి రెండవ ఆప్షన్ హార్సిల్. ఇది యమునోత్రి నుండి దాదాపు 195 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి నుండి గంగోత్రి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హార్సిల్ కూడా భాగీరథి నది ఒడ్డున ఉన్నది. ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి కేంద్రం లాంటిది. అందుకే చాలామంది ప్రకృతి ప్రేమికులు ఇక్కడ బస చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. మరుసటి రోజు గంగోత్రి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఇక బస చేసే మూడవ ప్రదేశం గంగోత్రి. భక్తులు యమునోత్రి నుండి బయలుదేరి గంగోత్రి వరకు దాదాపు 8 నుండి 9 గంటల సమయం ప్రయాణం చేసి ఇక్కడనే బస చేయడం జరుగుతుంది. గంగోత్రిలో స్టే చేయడానికి ఉత్తరాఖండ్ టూరిజం వారి GMVN గెస్ట్ హౌస్తో పాటు ఆశ్రమాలు, ప్రైవేట్ లాడ్జ్లు కూడా ఉంటాయి. వీటిలో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడం మంచిది. యమునోత్రి, గంగోత్రి మార్గ మధ్యమంలో చూడడానికి అనేక ప్రముఖ ప్రదేశాలు ఉన్నాయి. అందులో మొదటిది ఉత్తరకాశీ. ఉత్తరకాశీలో కాశీ విశ్వనాథ మందిరం, శక్తిమాత మందిరం, అదేవిధంగా మనేరి డ్యామ్ చూడవచ్చు. రెండవది గంగనాని. ఇక్కడ అనేక వేడి నీటి గుండాలు ఉంటాయి. వాటిలో భక్తులు స్నానం చేసి పరాశర మహర్షి ఆలయానికి వెళ్ళి పరాశర మహర్షిని దర్శనం చేసుకుంటారు. ఈ పరాశర మహర్షి మహాభారతాన్ని రాసిన వేదవ్యాసుని యొక్క తండ్రి.
మూడవ ప్రాంతము హార్సిల్. ఇది ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం లాంటిది. నాలుగవ ప్రదేశం భైరోంగ్ ఘాటి. ఇక్కడ ప్రాచీన భైరవనాథ్ ఆలయం ఉంటుంది. ఇక్కడ భైరవుని దర్శించుకున్నాకే భక్తులు గంగోత్రిలోని గంగాదేవిని దర్శించుకోవడం ఒక ఆనవాయితీ. భక్తులు గంగోత్రి ఆలయానికి వెళ్ళిన తర్వాత మొదట భాగీరథి నది యొక్క స్నానఘాటిలో స్నానం చేసి గంగాదేవిని దర్శించుకుంటారు. ఈ గంగాదేవి మందిరాన్ని 18వ శతాబ్దపు ఆరంభంలో నేపాల్ దేశపు జనరల్ అయిన అమర్ సింగ్ థాపా నిర్మించడం జరిగింది. తర్వాత జైపూర్ మహారాజు దీనిని పునర్నిర్మించడం జరిగింది. ఈ దేవాలయం పూర్తిగా తెల్లని గ్రానైట్తో నిర్మించడం జరిగింది. ఇక్కడ గంగామాతకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో హారతి ఇస్తారు. ఈ హారతిని దర్శించుకోవడానికి చాలామంది ఇక్కడ రాత్రిపూట బస చేస్తారు. గంగామాతను సందర్శించుకున్నాక భక్తులు ఈ ఆలయానికి పక్కనే ఉన్న భాగీరథ శిలను దర్శించుకుంటారు. పూర్వకాలంలో భగీరథుడు అనే రాజు తన పూర్వీకుల యొక్క మోక్ష ప్రాప్తికై తపస్సు చేసి శివుని ద్వారా గంగా నదిని భూలోకంపైకి రప్పించాడని చెప్తారు. ఆ భగీరథుడు ఈ భగీరథ శిలపైననే కూర్చుని తపస్సు చేశాడు. గంగానది ఇక్కడికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోముఖ్ అనే ప్రాంతంలో ఉద్భవించింది. ఈ గోముఖ్ ప్రాంతానికి ఎలా వెళ్ళాలో వీడియో చివరిలో వివరిస్తాను, తప్పక చూస్తుండండి. గంగోత్రిలో చూడవలసిన మరో ప్రదేశం సూర్యకొండ. ఇది ఒక చిన్న జలపాతం. ఇది గంగామాత ఆలయం నుండి 500 మీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ భక్తులు సూర్యునికి వందనం సమర్పిస్తారు. గంగోత్రిలో చూడవలసిన మరో ప్రదేశం పాండవ గుఫ. ఇది ఆలయం నుండి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి ట్రెక్కింగ్ ద్వారానే వెళ్ళాలి. పాండవులు కైలాసం వెళ్ళేటప్పుడు మార్గ మధ్యంలో ఈ గుహలోనే ధ్యానం చేసి విశ్రాంతి తీసుకున్నారని చెప్తారు. ఇక్కడ చూడవలసిన మరో ప్రదేశం ముఖ్బా. శీతాకాలం సమయంలో గంగోత్రిలో అధికంగా మంచు కురవడం వల్ల 6 నెలలు ఈ మందిరాన్ని మూసివేస్తారు. అప్పుడు గంగామాతను గంగోత్రి నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముఖ్బా, ఈ ప్రాంతాన్నే ముఖీమఠ్ అని కూడా పిలుస్తారు, అక్కడికి తీసుకెళ్ళి అక్కడ 6 నెలలు గంగాదేవికి పూజలు చేస్తారు. తిరిగి 6 నెలల తర్వాత గంగోత్రికి తీసుకొని రావడం జరుగుతుంది. ఈ ముఖ్బా గ్రామం హార్సిల్ ప్రాంతానికి దగ్గరలోనే ఉంటుంది. కావున ఇది కూడా భక్తులు చూడవలసిన ఒక ప్రదేశంగా చెప్పవచ్చు. గంగోత్రి ధామ్ దర్శనం పూర్తి అయిన తర్వాత భక్తులు తమ వీలును బట్టి చార్ధామ్ యాత్రలో 3వ ధామమైన కేదార్నాథ్ ప్రాంతానికి బయలుదేరి వెళ్తారు. కేదార్నాథ్ విశేషాలను మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పుడు గోముఖ్ ట్రెక్ వివరాలు తెలుసుకుందాం. గంగానది జన్మస్థలం గోముఖ్ అనే ప్రాంతం. ఇక్కడ గంగానదిని భాగీరథి నదిగా పిలవడం జరుగుతుంది. భాగీరథి నదిని దేవప్రయాగ్ వద్ద అలకానంద నదితో కలిసిన తర్వాత ఆ నదిని గంగానదిగా పిలవడం జరుగుతుంది. గంగోత్రి నుండి గోముఖ్ 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ కోసం మనం ఫారెస్ట్ ఆఫీస్ నుండి పర్మిషన్ తీసుకోవడం తప్పనిసరి. పర్మిషన్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లలో కూడా తీసుకోవచ్చు. ఆన్లైన్ పర్మిషన్ గంగోత్రి నేషనల్ పార్క్ వెబ్సైట్లో తీసుకోవచ్చు. ఆఫ్లైన్లో DFO కార్యాలయం ఉత్తరకాశీలో కానీ లేదా గంగోత్రిలో కూడా పర్మిషన్ తీసుకోవచ్చు. పర్మిషన్ ఒక రోజుకి దాదాపు 150 మందికి మాత్రమే ఇస్తారు. పర్మిషన్ ఛార్జ్ వచ్చి ప్రతి వ్యక్తికి 150 రూపాయలు. గోముఖ్ ట్రెక్ను కొందరు ఒకే రోజులో, అనగా గంగోత్రి నుండి గోముఖి తిరిగి రిటర్న్ గంగోత్రికి చేరుకోవడం పూర్తి చేస్తారు. కానీ 2 రోజులు తీసుకోవడం చాలా మంచిది. మన ఫారెస్ట్ ఆఫీస్ నుండి పర్మిషన్ కూడా 2 రోజులు ఇస్తారు. అంతకన్నా ఎక్కువ రోజులు మనం ట్రెక్లో ఉండరాదు.
ఈ 18 కిలోమీటర్ల ట్రెక్ని మనం 3 భాగాలుగా చేసుకోవచ్చు. మొదటిది గంగోత్రి నుండి చిర్బాసా, ఇది 9 కిలోమీటర్లు ఉంటుంది. రెండవ భాగం చిర్బాసా నుండి భోజ్భాషా, ఈ దూరం 5 కిలోమీటర్లు. మూడవ భాగం భోజ్భాషా నుండి గోముఖ్, ఇది 4 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మొత్తం 18 కిలోమీటర్ల దూరం ఈ ట్రెక్ ఉంటుంది. ట్రెక్కింగ్ ఉదయం 6 గంటల నుండి ప్రారంభమవుతుంది. అంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతి ఇవ్వరు. ట్రెక్కింగ్లో మొదటి భాగం గంగోత్రి టెంపుల్ నుండి 100 మీటర్ల దూరంలో ప్రారంభమవుతుంది. ఇది చాలా సులభంగా చేయవచ్చు. గంగోత్రి నుండి 2 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసిన తర్వాత ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ మన పర్మిట్, ఒరిజినల్ ప్రూఫ్స్ చెక్ చేస్తారు. అలాగే మనం తీసుకువెళ్ళే వస్తువులను, కవర్లను, అంటే చిప్స్ ప్యాకెట్స్, చాక్లెట్ కవర్స్, బిస్కెట్ ప్యాకెట్స్, పాలిథిన్ బ్యాగ్స్ కూడా కౌంట్ చేయడం జరుగుతుంది. తిరిగి వచ్చేటప్పుడు మనం తీసుకెళ్లిన కవర్లన్నింటినీ ఫారెస్ట్ ఆఫీసర్స్కి తిరిగి చూపించాలి. కవర్లు తక్కువగా ఉంటే మనం కొంత మొత్తం ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రెక్కింగ్ మార్గాన్ని ప్లాస్టిక్ కవర్స్ ఫ్రీ జోన్గా ప్రకటించారు. చెక్ పోస్ట్లో ప్రొసీజర్ కంప్లీట్ అయిన తర్వాత మన ప్రయాణం చిర్బాసా వరకు కొనసాగుతుంది. ఇక్కడ మనం తినడానికి మ్యాగీ, టీ లాంటివి దొరుకుతాయి. తర్వాత మార్గంలో మనకు ఎటువంటి ఫుడ్ లభించదు. ఇక రెండవ భాగము చిర్బాసా టు భోజ్భాషా, ఇది 5 కిలోమీటర్ల ట్రెక్కింగ్. ఈ ట్రెక్కింగ్ కూడా సులభంగానే ఉంటుంది, కానీ మార్గ మధ్యంలో అక్కడక్కడ ల్యాండ్ స్లైడ్స్ జరిగే అవకాశం ఉంది. భోజ్భాషా చేరుకున్న తర్వాత ఇక్కడ నైట్ స్టే చేస్తారు. అక్కడ జిఎంబిఎన్ గెస్ట్ హౌస్ ఆశ్రమం కూడా ఉంది. ఆశ్రమంలో స్టే చేయడానికి ఒకరోజు దాదాపు 300, జిఎంబిఎన్ గెస్ట్ హౌస్లో స్టే చేయడానికి ఒకరోజుకి దాదాపు 350 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇక ట్రెక్కింగ్లో మూడో భాగం భోజ్భాషా టు గోముఖ్, ఇది 4 కిలోమీటర్ల దూరం. ఇది చాలా కష్టంతో కూడుకున్న ట్రెక్కింగ్ మార్గం. రెండవ రోజు భోజ్భాషాలో మన గెస్ట్ హౌస్లో అల్పాహారం ముగించుకొని ఉదయం 6 గంటలకే ట్రెక్కింగ్ ప్రారంభించాలి. గోముఖ్ చేరుకొని భాగీరథి నది జన్మస్థలాన్ని దర్శించి తిరిగి భోజ్భాషాకి మధ్యాహ్నం వరకు చేరుకోవాలి. లంచ్ మళ్ళీ మీ గెస్ట్ హౌస్లో పూర్తి చేసుకొని తిరిగి సాయంత్రం వరకు గంగోత్రికి తిరుగు ప్రయాణం కావలసి ఉంటుంది. ఈ ట్రెక్కింగ్లో రెయిన్ కోట్, ఉలెన్ దుస్తులు తప్పకుండా తీసుకెళ్ళాలి. ఇక్కడ ఎప్పుడైనా వర్షం లేదా స్నోఫాల్ పడే అవకాశాలు ఎక్కువ. అలాగే ఈ మార్గంలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది, కాబట్టి ఆక్సిజన్ సిలిండర్ కూడా తీసుకువెళ్ళడం మంచిది. ఈ సిలిండర్స్ మనకు గంగోత్రిలో అవైలబుల్లో ఉంటాయి. దీనికి దాదాపు ₹600 వరకు ఛార్జ్ చేస్తారు. ఒకవేళ సిలిండర్ మీరు వాడకుండా తిరిగి రిటర్న్ ఇస్తే వాళ్ళు కొంత అమౌంట్ డిడక్ట్ చేసుకొని మన అమౌంట్ మనకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు మంచి స్పోర్ట్స్ షూస్, డ్రై ఫ్రూట్స్, డ్రింకింగ్ వాటర్, మెడిసిన్స్, టార్చ్ లైట్ వంటి వాటిని కూడా తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ట్రెక్కింగ్లో మనకు గైడ్స్ కూడా అందుబాటులో ఉంటారు. వారి వల్ల ట్రెక్కింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుస్తాయి. వీరికి దాదాపు ₹3000 వరకు ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు కావాలనుకుంటే తీసుకువెళ్ళచ్చు. ట్రెక్కింగ్ చేయలేని వారికి పోనీలు, అంటే అనగా గుర్రాలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇవి గంగోత్రి నుండి భోజ్భాషా వరకు 14 కిలోమీటర్ల దూరం మాత్రమే వస్తాయి, గోముఖ్ వరకు రావు. భోజ్భాషా నుండి గోముఖ్ వరకు మనం ట్రెక్కింగ్ చేయవలసిందే. తిరుగు ప్రయాణంలో భోజ్భాషా నుండి గోముఖ్ వరకు మళ్ళీ ఈ పోనీల ద్వారా రావచ్చు. దీని కొరకు దాదాపు ₹2500 వరకు ఛార్జ్ చేస్తారు. ప్లీజ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి,
షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. థ్యాంక్ యూ.